సీఎం జగన్తో మామూలుగా ఉండదు, మరి వైఎస్ఆర్ బిడ్డ అంటే ఆ మాత్రమేనా ఉండదా అని ఏపీలో ఫుల్ గా చర్చ జరుగుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీలోని పలువురు నాయకులు జగన్మోహన్ రెడ్డిని సైకో అని, రాక్షసుడని, దుర్మార్గుడని, ఖైదీ అని ఎన్ని విమర్శలు చేసినా ఆ విమర్శలపై ప్రతిస్పందించకుండా మౌనంగానే ఉంటున్నారు ఆయన. ఏ విషయంపై కూడా ఆయన బహిరంగ సభల్లో కానీ సమావేశాల్లో కానీ ఎక్కువగా మాట్లాడకుండా అప్పటికి సంబంధించిన సబ్జెక్టు మాత్రమే మాట్లాడి వెళ్ళిపోతుంటారు. మీడియా వాళ్ళు పని కల్పించుకుని, మరే సార్ ప్రతిపక్షాల వాళ్ళు మిమ్మల్ని ఇలా అన్నారు దానిపై మీరేమంటారు అని అడిగితే కూడా ఒక నవ్వు నవ్వేసి వెళ్ళిపోతుంటారు యంగ్ సీఎం గారు. కానీ ఆయన చేయాల్సినవి మాత్రం లోపల చేసేస్తుంటారు. ఇన్ని రోజులుగా చంద్రబాబు అండ్ కో తనను ఖైదీ అని, సైకో అని, జైల్లో గడిపి వచ్చావని నోటికొచ్చినట్టుగా మాట్లాడిన తన జైలు జీవితం గురించి ఎక్కడా ప్రతిస్పందించలేదు ఆయన. అదే సమయంలో చంద్రబాబుని జైలుకి పంపించి తానేంటో చూపించాడు, పైగా ఆ విషయంతో తనకు సంబంధమే లేదు అన్నట్టుగా ప్రజా సంక్షేమ పథకాలపై సమీక్ష చేస్తున్నారు. మీడియాతో కూడా తనకు సంబంధం లేదన్నట్లుగానే చంద్రబాబు విషయంపై మౌనంగానే వ్యవహరిస్తున్నారు. ఇక చంద్రబాబు అరెస్ట్ కి రాష్ట్రమంతా ఉడికిపోతూ ఉంటే తను మాత్రం కూల్ గా ఉన్నాడు. ఇక ఎప్పటి నుండో పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి దత్తపుత్రుడని, వారి సంబంధం ప్రజలను మోసం చేయడానికేనని వైసీపీ నాయకులు తరచూ చెబుతూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీతో పొత్తులని, జనసేన ఏపీలో ఒంటరిగానే పోటీ అని, తనకు ప్రజలే ముఖ్యమని కబుర్లు చెబుతూ వచ్చారు. ఎక్కడా కూడా చంద్రబాబును విమర్శించకపోవడంతో వారిద్దరి బంధంపై ప్రజలకి, ఆయా పార్టీలకు కొంత అనుమానం ఉండేది. వైసీపీ నాయకులు ఎంతో మెత్తుకొని చెప్పినా వారి బంధాన్ని ప్రజలు నమ్మటం లేదని భావించారో ఏమో జగన్ సార్. నేరుగా పవన్ కళ్యాణ్ నోటితోనే వారి బంధాన్ని బయట పెట్టేలా చేశారు. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా జగన్ సాబ్ సరిగ్గా సమయం చూసి గురిపెట్టి కొట్టాడు. చంద్రబాబుతో ముఖాముఖి కి వెళ్లిన పవన్ కళ్యాణ్ ఇకపై టీడీపీతో కలిసే పనిచేస్తామని తమ చీకటి ఒప్పందాన్ని బాలకృష్ణ, లోకేష్ల సమక్షంలో మీడియా ముఖంగా బయటపెట్టారు. ఇన్నాళ్లుగా తమ మధ్య జరిగిన ఒప్పందాలపై బయటికి చెప్పని పవన్ చంద్రబాబు లోపలికి వెళ్లడంతో ఒక్కసారిగా ఆయన మనసులో ఉన్నదాన్ని బయటకి చెప్పేశాడు. కాదు కాదు, బాబును లోపలికి పంపి వారి రహస్య ఒప్పందాన్ని పవన్ కళ్యాణ్ నోటి ద్వారా జగనే చెప్పించాడని, జగన్తో పెట్టుకుంటే మామూలుగా ఉండదని ఏపీ ప్రజలు అనుకుంటున్నారు. మరి ఎంతైనా వైఎస్ఆర్ కొడుకు కదా, శత్రువులని ఢీకొనడంలో వారి స్టైలే వేరు. మరి వారి విరుగుడును వారే తెచ్చుకునేలా, వారి వేలుతో వారి కంటినే పొడుచుకునేలా చేశాడని, ఇది రాజకీయ వ్యూహం అంటే అని జన సైనికులు, ప్రజలు పవన్ కళ్యాణ్ చీదరించుకునేలా చేశారని తెలుగు రాష్ట్రాల్లో జోరుగా టాక్ అయితే నడుస్తుంది.